గుంటూరు నగరానికి తాగునీటి సరఫరా చేసే నందివెలుగు ప్రధాన రిజర్వాయర్ కేంద్రాన్ని తూర్పు నియోజకవర్గపు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏలూరులో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన తాగునీటి సరఫరా కేంద్రాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. తాగునీటిని ప్రతిరోజు పరీక్షించాలని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అన్ని రిజర్వాయర్లను పరిశీలించి ఎటువంటి సందేహం కలిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశించారు. రేపు రాబోయే కాలం ఇబ్బంది లేకుండా ఈ ప్రయత్నం అన్నమాట. దీనికి సంబంధించి కర్మాగారాలకు సంబంధించి చూస్తే ఎక్కడ చేసిన ఫిల్టర్ బెడ్స్ కానీ అన్ని కూడా చూడటం జరిగింది. చాలా నీట్గా ఉండి బాగుండి, ఇంకా ఏదైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా వీళ్ళందరినీ కూడా కోరడం జరిగిందనమాట. అందుకని ప్రజలందరూ కూడా నీటిని ఎక్కడ కలుషితం అన్నా కూడా వెంటనే మన సిబ్బందికి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి తెలియజేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చూసాం, సిటీలో చూసాం, కొన్ని చోట్ల వాటర్ పోతూ ఉండి ఆ వాటర్ని కూడా ప్రజలందరూ కూడా మరి దాన్ని ఏదైనా సంబంధించిన కాలంలో కానీ వాటర్ స్కీమ్ సంబంధించి 14 కోట్ల లీటర్లు ఇక్కడ వచ్చి మరి ఇక్కడ నుంచి శుద్ధి చేసేసి గుంటూరు నగరాన్ని మొత్తానికి పంపించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వాటర్ ఎక్కడ చూసినా కూడా అంటే అన్ని విధాలుగా చెక్ చేసుకోవడం వల్ల కానీ అన్ని విధాలు చూస్తే కూడా చాలా చక్కగా ఉంది, బాగుంది. కానీ ఇదే ఈ వాటర్ని ఏంటంటే మనం సరైన రీతిలో వాడుకుంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకనే ఆరోగ్యంగా